దొరక దీనికే దొరికాను. నువ్వింకా పడుకోలేదా? లేదు. అమ్మ చెప్పకే ప్లీజ్. అమ్మతో చెప్పకు అంటున్నావంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు కదా. ఇది ఇప్పుడు ఇరికించేసేలా ఉంది అక్క. నా చెప్పులే, నా ఇయర్ రింగ్స్. నేను ఫ్రెషర్స్ పార్టీ కని సెట్ చేసుకున్నావని నువ్వు ఇలా సెట్ చేసుకున్నావా? చెప్తా నీ పని. అమ్మా ఉస్సే ఆగవే. అయినా ఈ టైంలో నువ్వెక్కడికమ్మా? అది ఈ టైంలో చెప్పకుండా బయటకు వెళ్తున్నావు అంటే స్నీక్ అవుటా? అమ్మా అరవకి ఎందుకు కోల చేస్తున్నావు? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే వెళ్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళకపోతే నన్ను ఒక సైకోలాగా చూస్తారే, నీకు తెలుసు కదా. ఓసే అమ్మకు చెప్పకు వర్ష, ప్లీజ్. నా బుజ్జి కదా, నా బంగారం కదా. ఈ బుజ్జి బంగారాలు నాకు వద్దు గానీ. మరేం కావాలి? నాకు 2000 కావాలి. 2000 దేనికి? ఎందుకు? ఏ ఇప్పుడు నీకు రీజన్ చెప్తే గానీ ఇవ్వవా? అమ్మా నా దగ్గర 2000 లేదు కానీ 1000 ఇస్తా. సరే నేను కూడా అమ్మకి నువ్వు అర్ధరాత్రి బయటకు వెళ్ళవని మాత్రమే చెప్తా, పార్టీకి వెళ్ళవని చెప్పను. హాఫ్ హాఫ్. సరే గూగుల్ పే చేస్తా. 1500? నా దగ్గర ఇంతే ఉన్నాయి. సర్లే సర్దుకుంటాలే. నువ్వు అనుకుంటున్నట్టు నీ చెల్లి మరీ అంత కఠినరాలు కాదు. చేశాను. గుడ్, సరే బాయ్, పండుగ ఎంజాయ్. హే ఏంటి డల్గా కూర్చున్నావు? ఎందుకా అంటే ఏం చెప్పను, జాబ్స్ కోసం వెతకని చోటంటూ లేదు, వెతికి వెతికి అలసిపోయాను. అరే సరైన జాబ్స్ కోసం వెతకడం కొంచెం హెక్టిక్ ప్రాసెసే, కానీ నువ్వు ఇంట్లోనే కూర్చొని జస్ట్ ఒక టెస్ట్ ద్వారా నీకు సరైన జాబ్ నిన్నే వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుందంటావు? వినడానికి బానే ఉంది, కానీ ఏదైనా మిరాకల్ జరిగితే గానీ అట్లాంటి ఒక ఆపర్చునిటీ రాదురా. లేదురా, ఇది నిజం. ఈ విధంగా సార్థక్, నిషా, శుభం అండ్ ఇంకా ఎంతో మంది ఇలా జాబ్స్ తెచ్చుకున్నారు. అవునా? కానీ ఎలా? ఎస్, వీళ్ళందరూ రిలేవల్ బై అనకాడమీ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నిషా 10 ఇయర్స్ తర్వాత రిలేవల్ హెల్ప్తో తన కెరీర్ని బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ స్టార్ట్ చేసింది. సార్థక్ ఇతను కామర్స్ చేశాడు కానీ రిలేవల్ హెల్ప్తో ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు. శుభం ఇతను యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతుండేవాడు, మధ్యలో ఆపేసి రిలేవల్ హెల్ప్తో ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు. వావ్, గ్రేట్ రా. నువ్వు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా నీ కెరీర్ని నువ్వు సరైన పాత్లో ఉంచడానికి రిలేవల్ చాలా హెల్ప్ఫుల్. జస్ట్ ఒక టెస్ట్ రాస్తే చాలు, నీకు ఎన్నో ఆపర్చునిటీస్కి గేట్వేలా నిలుస్తుంది. అవునా? దీనివల్ల మనకి ఏ కంపెనీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి? 200+ కంపెనీస్ లైక్ స్విగ్గీ, ఓలా, అప్గ్రేడ్ అండ్ ఎక్సెట్రా లాంటి కంపెనీస్ రిలేవల్ నుంచి హైరింగ్ చేసుకుంటున్నాయి. అండ్ ఇంకోటి, వీటన్నిటికీ నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే. ఇంతేకాదు రోయ్, ఎవ్రీ మంత్ టాప్ 3 క్యాండిడేట్స్కి ప్రైజెస్ ఉంటాయి, లైక్ మ్యాక్బుక్, ఐఫోన్, యాపిల్ వాచ్. వావ్, సూపర్. రిలేవల్ వాళ్ళు ఇప్పటి వరకు 42 crore వర్త్ జాబ్స్ని డెలివర్ చేశారు. లాస్ట్ మంత్లోనే ఎవ్రీడే 36 lakh వర్త్ చేసే జాబ్స్ని డెలివర్ చేశారు. ఇలా సక్సెస్ అయిన వాళ్ళ హోర్డింగ్స్ నువ్వు చాలా చోట్ల చూసే ఉంటావు. అవును, నేను కూడా చూశాను. ఫ్యూ డేస్ బ్యాక్ రిలేవల్ వాళ్ళు కొత్తగా 5 new tests ఇంట్రడ్యూస్ చేశారు, ఇన్ కేటగిరీస్ లైక్ గ్రాఫిక్ డిజైన్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, అసోసియేట్ ప్రాజెక్ట్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అంటే నువ్వు ఒక్క టెస్ట్ రాసి 18 different కేటగిరీస్ లైక్ సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్ అండ్ ఎక్సెట్రా వాటిలో జాబ్స్ తెచ్చుకోవచ్చు. నేను వెంటనే రిజిస్టర్ అవుతా. దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, దాన్ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వు. ఇదే నా రూమ్లో ఉంది. ఓ, నైట్ పార్టీ. 2000 అడిగితే 1500 ఇస్తుందా? హ్యాంగ్ ఓవర్లు ఉన్నావు కదా, ఇప్పుడు అవతారం చూపించి ఇరికిస్తాను చూడమ్మ దగ్గర. అమ్మా అమ్మా. అబ్బా ఏంటి నీ గోల? నీకో విషయం తెలిస్తే నువ్వు కూడా గోల్ చేస్తావు. నువ్వు రామ్మా. ఉండు, దోశ మాడిపోతుంది. అక్కడ జీవితాలే మారిపోతున్నాయి. నువ్వు రామ్మా. అబ్బా ఏంటో దీని హడావిడి. అబ్బా ఏమైంది? నీకే చూస్తే అర్థమవుతుందమ్మా.
నీ పెద్ద కూతురు పద చూడు చూడు. నేను చూస్తున్నా, నువ్వే చూడు. అసలు నాకెందుకే తీసుకొచ్చావు? అది కాదా మాది అమ్మా. అది రాత్రంతా చదువుకొని నిద్రపోతుంది, నిద్ర లేదు పదా. ఏమైందమ్మా? ఏం కాలేదులే, రాత్రంతా చదువుకుంటూ నిద్రపోలేదనుకుంటా. ఫేస్ చూడు ఎంత వీక్గా ఉందో. అది వీక్ అవడం కాదు, మనల్ని వీక్ చేస్తుంది. సరే నువ్వు ఫ్రెష్ అయ్యి కిందకి రా, నేను టిఫిన్ రెడీ చేస్తున్నా. నువ్వు కిందకు వచ్చేసాయి. ఏంటే నన్నే ఇరికిద్దామని చూసావా? నిన్నే డబ్బులు దొబ్బావా, సరిపోలేదా? అది కాదక్క, ఇంత తక్కువ టైంలో నీ గెటప్ అంతా ఎలా చేంజ్ చేసావు? దట్ ఇస్ శీతల్, ఇంకెప్పుడు నాతో పెట్టుకో. అబ్బో, అర్థమైందా? వర్ష రమ్మనన్నా, చెప్తాను సంగతి. ఏంటమ్మా, హెడ్ఏక్ ఇంకా తగ్గలేదా? సరే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో. సరే అమ్మా. మరీ రాత్రులు ఎక్కువగా నిద్ర లేకుండా చదవకమ్మా. అవునవును అమ్మా, నాకు ఇంకో దోశ కావాలి. దోశ కాదే, నీకు వాత పెట్టాలి. ఎప్పుడు చూడు ఫోన్లో హర్రర్ మూవీస్ చూడడం తప్పితే ఇంకేదైనా ఉందా నీకు? అక్కని చూసి నేర్చుకోవే. అక్క, దీన్ని హెడ్ఏక్ అనరే, ఇంకేదో అంటారు. హ్యాంగ్ 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 ఓవర్. ఉస్సి, నీ బాధేంటి? డీల్ అనుకున్నాం కదా, నువ్వు అడిగిన డబ్బులు కూడా ఇచ్చాను, మళ్ళీ ఏంటి నువ్వు? ఇప్పుడు టిఫిన్ తింటున్నాను కదా, అది అరగాలంటే నేను నేర్పించాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వేమైనా తక్కువ చేస్తున్నావా? లిమిట్స్ క్రాస్ అవుతున్నావు. మరి నేను నైట్ నువ్వు చేసింది ఏంటమ్మా? నువ్వు ఇంక ఈ టాపిక్ వదలవా? వదిలేస్తా. కాకపోతే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడితే వదిలేస్తా. ఏంటది? యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరు కలిపి మూవీ ప్లాన్ చేశారు. నువ్వు అమ్మ నొప్పించి నేను బయటకు తీసుకెళ్తే నిన్న రాత్రి జరిగిందంతా మర్చిపోతా. ఏంటి మూవీ? అది కూడా మీ ఫ్రెండ్స్తో? అమ్మ ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకోదు, నాకు తెలుసు. కానీ మన ఇద్దరం వెళ్తున్నామని అమ్మకు చెప్పి అమ్మ నొప్పిస్తే మర్చిపోతా. నా వల్ల కాదు. అవునా? సరే ఇంకే విషయం దాచడం నా వల్ల కూడా కాదు, వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పేస్తా. అమ్మా సరే సరే సరే, నేను నొప్పిస్తాగా, వెళ్ళు. అడుగు అమ్మా. ఏంటమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా? అమ్మా, ఫ్రెండ్స్ కాల్ చేశారు, మూవీ టికెట్స్ ఉన్నాయంట, రమ్మంటున్నారు. నేను వర్ష వెళ్ళమా? మూవీకా? వద్దొద్దు, అసలే రాత్రంతా నిద్రలేదు. అమ్మ రిలాక్సేషన్ కోసమే వెళ్తున్నా, అయినా నాకు కూడా మైండ్ కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా. సరే ఇంతకు ఏం సినిమా? రాధేశారర్. వర్ష, ఆర్ఆర్ఆర్కి టికెట్స్ దొరకలేదు, మనం రాధేశ్యామ్కి వెళ్తున్నాం. అవునా? అర్థమైందా? అవునా, ముందే చెప్తే నేను కూడా వచ్చిండేదాన్ని కదే. ఫ్రెండ్స్తో కదమ్మా, మనం ఇంకెప్పుడైనా వెళ్దాంలే. సరేనా? సరే జాగ్రత్తగా వెళ్ళండి, దాన్ని కోతి వేషాలు వేయకుండా చూసుకో. సరే పద్దాం. అమ్మయ్యా, మొత్తానికి బయటకు వచ్చేసాం. అవును, అమ్మతోనే నువ్వు నేను సినిమాకి వెళ్తున్నామని చెప్పాం కదా, మరి నా దగ్గర ఎక్స్ట్రా టికెట్ లేదే. అబ్బా, నాకు మూవీకి వచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. బా ఫస్ట్ జల్దీ పద.
హలో బా, ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సర్లే, మన దగ్గర బైక్ ఉంది కదా, వెళ్ళే సార్కి వచ్చేస్తుందేమో. ఇక్కడికి వెళ్ళింది ఇది, ఫోన్ అని లిఫ్ట్ చేయొచ్చు కదా. లిఫ్ట్ చే. ఇప్పుడు అక్క రాకపోతే మమ్మీకి ఏం చెప్పాలి? నేను బుక్ అయిపోతాయేమో. అమ్మా తల్లి, ఎక్కడున్నావు నువ్వు? నేను ఆల్రెడీ ఇంటి దగ్గరకు వచ్చి నిల్చున్నా. అమ్మకు కానీ ఈ విషయం తెలిస్తే తాట తీస్తుంది. సరే, నేను వస్తాను, అక్కడే ఉండు. సరే త్వరగా రా. వర్ష, ఇంకా రాదేంటి? అమ్మా, సినిమా అయిపోయిందా? అయిపోయింది. మరి ఇక్కడేం చేస్తున్నావు? పద లోపలికి. అవును, అక్కేది? అవును, అక్కేది. అక్క 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 అక్కేది. నానుస్తావంటే అక్క అక్క అదిగో అక్క అక్క ఇది గోరా, నువ్వు అడిగిన చాక్లెట్. నేను అడిగా కదా, చాలా థ్యాంక్స్. చూసావా, అక్కకి నువ్వంటే ఎంత ఇష్టమో. నువ్వు చూడు, అక్క మీద ఎప్పుడు చాడీలు చెప్తూ ఉంటావు. లోపలికి వెళ్దాం. అమ్మ చూడగానే బ్యాక్ అయిపోయినా నేను. సర్లేరా, మేనేజ్ చేసా కదా. అవును, నేనంటే సినిమాకి వెళ్ళాను, నువ్వెక్కడికి వెళ్ళావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇంత కంగారు పడ్డాను తెలుసా? కొంప తీసి నా ప్లాన్ని నువ్వు యూజ్ చేసుకొని పులి వచ్చేసేసావా? కరెక్ట్. ఇన్ని రోజులు నీ బుర్ర పనిచేదనుకున్నా, పర్లేదు. నాతో ఆడుకుంటావా? ఇప్పుడు నువ్వు చేసిన దానికి, నేను చేసిన దానికి చెల్లు. ఇప్పుడు నుండి నీకుంటదే అసలైన రివెంజ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ది రివెంజ్ స్టార్ట్స్ నౌ. ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరీర్ మ్యాప్స్ యువర్ ప్రొఫెషనల్ జర్నీ. మీరు కూడా ఇండియాస్ టాప్ ప్రొడక్ట్ బేస్ కంపెనీస్లో జాబ్ కోసం చూస్తున్నారా? అయితే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా రిలీవల్లో రిజిస్టర్ అవ్వండి. నో డిగ్రీ, నో ఎక్స్పీరియన్స్, జస్ట్ స్కిల్స్.